భద్రాద్రి కోటకొడం జిల్లా దొమ్మపేట మండల కేంద్రంలోని వైన్స్ దుకాణాల ముందు కొనుగోలుదారులు పారలు తీరుతున్నారు. అక్కడి వైన్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. సంచుల కొద్ది మద్యాన్ని ఎగబడి కొంటున్నారు. ఇంతలా సేల్స్ జరగడానికి అక్కడ ప్రత్యేకమైన ఆఫర్ ఏమీ లేకపోగా పైపెచ్చు బాటిల్కి అదనంగా 5 రూపాయలు చెల్లించి మరీ తీసుకువెళ్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఇటీవల ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడుల నేపథ్యంలో మద్యం బెల్టు షాపుల కోసం దమ్మపేట మండల కేంద్రంగా ఏర్పాటు చేసిన హోల్సేల్ పాయింట్ను తీసివేశారు. దీంతో గత కొన్ని రోజులుగా బెల్టు దుకాణాలకు మద్యం అందడం లేదు. మండలంలోని గ్రామాల పరిధిగా బెల్టు దుకాణాల్లో మద్యాన్ని అమ్మేందుకు బోలెడంత డబ్బు వెచ్చించి వేలంపాటలు చేజిక్కించుకున్న వారంతా గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హోల్సేల్ పాయింట్ను తిరిగి తెరిచేది లేకపోవడంతో వైన్ షాపుల్లోని బెల్టు అమ్మకందారులు మద్యాన్ని కొనుగోలు చేసుకోవాలని సిండికేట్ సభ్యులు సూచించారు. దీంతో బెల్టు షాపుల నిర్వాహకులు ఉదయం నుంచి భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేసేందుకు వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో మద్యంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు ఉండడంతో దమ్మపేట మండలం సరిహద్దు గ్రామాల్లోని బెల్టు షాపులకు ఆంధ్ర మందుబాబులతో మంచి గిరాకీ ఉంది. అదికాక రానున్న పండగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని పెద్ద మొత్తంలో స్టాక్ను ఏర్పాటు చేసుకునేందుకు మద్యం బెల్టు దుకాణందారులు తహతహలాడుతున్నారు. దీంతో వైన్ షాపులు తెరవక ముందు నుంచే బెల్టు షాపుల నిర్వాహకులు పడిగాపులు పడుతున్నారు.